Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమ్మో అంత బ్లాక్ మనీ ఉందా? రామోజీపై ఉండవల్లి మరో సంచలనం. మార్గదర్శి చిట్ ఫండ్స్ మోసాలలో ఏవన్న నిందితుడిగా విచారణను ఎదుర్కొంటున్న రామోజీరావుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొత్త ఆరోపణలు చేశారు. ఉండవల్లి మీడియా సమావేశం పెడుతున్నారంటేనే రామోజీ గుండెల్లో రాళ్లు పరిగెడుతున్నట్లుగా ఫీల్ అవుతుంటారేమో. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ మాట్లాడుతూ రామోజీ దగ్గర ఉన్న డబ్బంతా మొత్తం బ్లాక్ మనీనే అయ్యుండాలని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఉండవల్లి అనుమానం వ్యక్తం చేశారంటేనే అందులో నిజముంటుందని అనుకోవాలి. ఎందుకంటే తన ఆరోపణలకు ఆధారాలు లేకుండా ఉండవల్లి ఏ విషయంపైన మాట్లాడరు. కాబట్టి రామోజీ దగ్గరున్న డబ్బంతా బ్లాక్ మనీయే అని చెప్పారంటే అది కూడా నిజమే అయ్యుండాలి. తెలుగు రాష్ట్రాల్లో రామోజీకి వచ్చే రోజు ఆదాయం 10 కోట్లట. అంటే 365 రోజులకు గాను ఏడాదికి సుమారు ఆదాయం 3,650 కోట్లు. ఏపీలో చిట్ వ్యాపారం చేస్తున్న ఏ సంస్థ కూడా నిబంధనలు పాటించడం లేదట. అలాగే ఏ సంస్థ కూడా జిఎస్టీ టీడీఎస్ కట్టడం లేదని ఆరోపించారు. 17,000 కోట్ల ఆస్తులున్న రామోజీ ఒక వ్యవస్థను శాసిస్తున్నట్లు ఉండవల్లి మండిపోయారు. చిట్ నిర్వాహకులు ఇతర వ్యాపారాలు చేయకూడదని నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులున్నా రామోజీ దేనిని లెక్క చేయడం లేదన్నారు. రామోజీ తన వ్యాపారాలకు ఇటు రాష్ట్ర చట్టాలు వర్తించవు, అటు కేంద్ర ప్రభుత్వం చట్టాలు వర్తించవన్నట్లుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలను కాకుండా తాను సొంతంగా చట్టాలను ఏర్పాటు చేసుకుని దాని ప్రకారమే వ్యాపారాలను చేసుకుంటున్నట్లు రామోజీపై ఉండవల్లి ధ్వజమెత్తారు. సిఐడి అధికారుల విచారణలో కూడా రామోజీ కోడలు మార్గదర్శి ఎండి శైలజ ఇదే విషయాన్ని చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి మీడియా చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. తమ సంస్థలో ప్రత్యేకంగా ఫైనాన్షియల్ పాలసీలు పెట్టుకుని దాని ప్రకారమే నడుపుకుంటామని శైలజ చెప్పారట. అంటే ప్రభుత్వాలన్నా చట్టం న్యాయం అంటే రామోజీకి ఎంత గౌరవం ఉందో అర్థమైపోతోంది. రామోజీ అద్దాల మేడలో కూర్చుని ఎదుటివాళ్లపై రాళ్లు విసురుతుండడమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది.